తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిన కూర్చొని పాపులకై దిగి వచ్చెనట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిన కూర్చొని విందులు చేసిన యేసునకే వేదల పాలిట తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాకటి దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా అనారోగ్యంతో ఉన్నటువంటి బేరు పుష్పకు మంచి ఆరోగ్యం దొక్కరకు ఈ పూజను అర్పిస్తూ ఉన్నా విజయ బేరి వారి కుటుంబ సభ్యులను, బేరి వారి కుటుంబ సభ్యులను, జయ వారి కుటుంబ సభ్యులను, ఇంకా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా ప్రభు కర్పించుకొని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకతగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసంతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుడు యందు బిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం పలుకుతుంది, కుమారా ఈరోజు తల్లి అని తిరిసభతో కలిసి మనందరము కూడా 4వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. మరి ఈనాడు ప్రభు మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, నిన్ను నీవు బలపరచుకో, నువ్వు ఏ విషయంలో కూడా భయపడకు, ధైర్యముగా ఉండు, నీ దేవుడు నీతో ఉన్నాను. నేను నీతో ఉండగా నువ్వు సమస్తాన్ని జయించేవాడుగా ఉంటావు అని పలుకుతుంటాడు. మరి ఆ ధైర్యం మనకు కావాలంటే ఏమి చేయాలంటే, మనం ప్రభువుని ప్రేమించేవారుగా మారాలి. ఆ ప్రేమను మనం ఎప్పుడైతే పొందుతామో, ఈరోజు 2వ పట్టణం ద్వారా పౌలు పలుకుతున్నాడు, ప్రేమ కలిగి జీవించాలి. విశ్వాసము, నమ్మకము, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది, విలువైనది, గొప్పదైనది ఏదయ్యా అంటే అది ప్రేమ ఒక్కటే. ప్రేమ, ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమని యాకోబు తన లేఖలో రాసి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ పట్టణం ద్వారా పౌలు పలుకుతున్నాడు, ఆ ధైర్యము మనకు కావాలంటే, మన జీవితంలో అన్నింటినీ ఎదిరించాలంటే మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనకు ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు ఇస్తాడు. మరి ఆయన మనకు ధైర్యం ఇవ్వాలంటే మనం ఆయన ప్రేమించాలి. కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె,
నువ్వు ఎంతవరకు ప్రభువుని ప్రేమించగలుగుతున్నావు? ప్రభుని ప్రేమిస్తున్నావా లేదా భౌతికమైనటువంటి నశించేటటువంటి లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభుడికి పశ్చాత్తాపపడుతూ పాపక్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వీశ్వరుడితోనూ మీ చింతన నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని పుణితులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు ప్రార్థింపవలనని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మళ్ళించి మనందరిని నిత్య జీవునకు చేర్చుడుగాక. ప్రభువా దయచూపు, ప్రభువా దయచూపు, క్రీస్తువా దయచూపు, క్రీస్తువా దయచూపు, ప్రభువా దయచూపు, ప్రభువా దయచూపు. అందరము సంతోషముతో ఈ మహిమ గీతము ద్వారా ఆ త్రిత్వైక సర్వేశ్వరుని స్తుతించుదాం, ఆరాధించుదాం, గణపరచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషముతో వాక్యం పలుకుతుంది. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించు, స్తుతిని చెల్లించు అని సంతోషంతో పాట పాడుతూ ప్రభుని గణపరచుదాం. స్తోత్రే, ఆమేన్. సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా స్తోత్రే, మహిమా ఆమేన్. సర్వేశ్వరుడికి మహిమా. మన సృష్టించినటువంటి ప్రభువుని స్తుతించుదాం, ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన రూపాన్నిచ్చి తన శ్వాసనిచ్చి మనల్ని సృష్టించిన దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున్న మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున్న మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, సర్వశక్తి గల పరమ పిత, నిన్ను వేడుచున్నాము, నీ దయనేలలో కోరిదము, నిన్ను వేడుచున్నాము, నీ దయనేలలో కోరిదము. మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. స్తోత్రాలు అర్పించుదాం మన కొరకు ఈ లోకానికి వచ్చి జన్మించినటువంటి గొప్ప దేవుడు యేసయ్య గురించి, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు గురించి ఆయనకు వందనాలు తెలియజేసుకుందాం, స్తుతులు అర్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనతైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ సియేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా స్తోత్రే, మహిమా సర్వేశ్వరునికి మహిమా. మీరు అనాథులు కాదు, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించదను అని ఆదరణకర్తను మనతో ఉంచి, మనలోను మనతోను ఉంచి ఎన్నో సత్యాలను, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుదామా. విశ్వాసంతో, సంతోషంతో పట్టుపాడుదాం.
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్. స్తోత్రే. ఆమేన్. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మలను ఇచ్చట సమక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింపమాకు. నీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము పవిత్ర వచనములు 4వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము పవిత్ర వచనములు 4, 5 మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను అభిషేకించి తిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని కనుక నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు, భయపడేదవేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు ఈ దేశీయులందరూ నిన్నెదిరింతురు, కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరము వలె, ఇనుప స్తంభము వలె, ఇత్తడి తలుపు వలె చేసెదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయమును సాధింపచాలరు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడునైన నా వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. 2వ పఠనము పుణిత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 31వ వచనము మరియు 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను. నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మురోగిడి కంచుతోనూ గనగననాలడి తాళముతోనూ సమానము. నేను ప్రవచించుగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకోనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పగిలింపగల గొప్ప విశ్వాసం కలిగి ఉన్నను. ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను.
దహనార్థము నా శరీరమునే త్వజించినను ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగమే. ప్రేమ సహనము కలది, దయగలది, అసూయ కానీ డంబము కానీ గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ స్వార్థ పర్వతము కానీ కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించిపోవును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము, కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించిపోవును. నేను బాలుడనే ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపబడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచియుండుము. వీనిలో అతి శ్రేష్టమైనది ప్రేమయే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువిశేషము 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 30 వరకు. లూక్స్ గాస్పల్ చాప్టర్ 4
హోలీ వర్సెస్ ఫ్రమ్ 21-30. ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీవు నీకే నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యమునెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిత్యముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడరని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవం ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను. సీదోనులోను సరిఫతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తగు ఎలీషా కాలములో ఇజ్రాయేలులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను. సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగర వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి. కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాద్రి యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పట్టణము సువార్త పట్టణము, రెండవ పట్టణము, ఈ 3 పట్టణాలు గనక ఒకసారి మనం చూస్తే, వాక్యములు 3 ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్న గొప్ప సత్యము, మనము దేవుని బిడ్డలము కావున భయపడక ధైర్యముతో ముందుకు సాగిపోవాలని బయలుపరుస్తున్నాయి. మనం దేవుని బిడ్డలమండి, ధైర్యంగా జీవించాలి. నేను ఎప్పుడు ఒక వాక్యాన్ని నమ్ముతాను, ఏమిటంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మన దేవుడి పేరు ఏం పేరు తెలుసండి, యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన సింహం ఎప్పుడు కూడా భయపడదండి. పెద్ద ఏనుగు చూడండి, ఎందుకంటే అడవికే రారాజు సింహం. సింహం అంటే అనగానే మనకు ధైర్యం. సింహం దేనికి గుర్తండి? ధైర్యం. బలానికి గుర్తు, ధైర్యానికి గుర్తు. మరి అటువంటి తండ్రికి పుట్టినటువంటి బిడ్డల మనం కావున మనం ఏం చేయాలి? మనము మన ప్రభువులే ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే తారుమారు కావచ్చు, కొన్నిసార్లు మనం భరింపలేనటువంటి కష్టాలు మన జీవితంలో రావచ్చును. ఆయనను మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నన్ను సృష్టించిన వాడు పిరికివాడు కాడు, నన్ను సృష్టించినటువంటి వాడు ఆయన ప్రభువులకే ప్రభు, రాజులకే రారాజు. ఆయన యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన చేత సృష్టించబడిన నేను తన బిడ్డను, కావున నేను ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఈ సత్యాన్ని మరచిపోయి కొంతమంది దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండవలసిన వారు, ధైర్యంతో ముందుకు సాగిపోవలసిన వారు. వారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అక్కడే నిలిచిపోతున్నారు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. ఎందుకు? భయం. అడుగు ఇటువైపు వేస్తే భయం, పాములుంటాయో, తేళ్ళుంటాయో, నిప్పు ఉంటుందో, నీళ్లు ఉంటాయో, తెలియని పరిస్థితి కాబట్టి ఎక్కడే ఉంటాను. కొన్నిసార్లు దుష్టుడు, వాడికి తెలుసు దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి,
కానీ ఎవరెవరైతే ధైర్యంగా ధైర్యాన్ని కోల్పోయి ధైర్యం లేదో వారినే పట్టుకొని వారిలో ఉన్న కాస్తంత ధైర్యాన్ని కూడా తొలగించేస్తాడు, ఇంకా బలహీనపరుస్తాడు, ఇంకా పిరుకోలు ఇంకా పిరుకోలుగా చేస్తాడండి సహోదరుడా సహోదరి. అందుకని వారు ఏ దేన్ని జయించలేక ఒంటరిగానే ఉండిపోతారు. కానీ నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ప్రి దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసింది ఏమిటంటే వాక్యాన్ని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. ఈరోజు మొదటి పట్టణం చూసామంటే యిర్మీయా గ్రంథము 1:4-5, 17-19 మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే యిర్మీయాను పిలిచాడండి. బాలుడు యిర్మీయా, పెద్దవాడేమి కాదండి, చిన్నవాడు బాలుడు. ఆయన పిలిచి అన్నాడు, యిర్మీయా నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నీవు నాకు బిడ్డవు, నీవు నా సేవకుడవు, కావున నేను పవిత్రపరచాను, నేను జాతులకు జ్యోతిగా చేశాను, ఇవి నా మాటలుగా నువ్వు వెళ్ళు ధైర్యంతో. 17 ఒకసారి విందామండి, ఏమంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు యిర్మీయాతో ఎన్నుకున్న తర్వాత. కనుక నీవు నడుము కట్టుకొని నీవు నడుము కట్టుకో. నడుము అంటే ఏమిటండి? ధైర్యం. నిన్ను నీవు ధైర్యపరచుకో, నిన్ను నీవు ధైర్యంగా నిలబడు. కష్టాల్లో ధైర్యం తెచ్చుకో, బాధల్లో ధైర్యం తెచ్చుకో, నష్టాల్లో ధైర్యం తెచ్చుకో. ఏదో నష్టపోయావని చెప్పి కూర్చొని ఏడవకో. సో ధైర్యం తెచ్చుకొని నిలబడు. నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తావంటే, నేను ఏదైతే నీకు చెప్తున్నానో దాన్ని ఏం చేయాలి? వారికి చెప్పుము. వారికి చెప్పుము. నీవు వారిని చూసి భయపడవలదు. నీవు ఎవ్వరిని కూడా చూసి భయపడే పని లేదు. నీవు భయపడదు వేని, నేను నిన్ను వారికి గడగడలాడినట్లు చేదును. చూడు, నువ్వు భయపడ్డావా, ఇంకా భయపడిపోతావు. ఎందుకంటే ప్రి దేవుని బిడ్డలారా, దుష్టుడికి తెలుసండి. ఇప్పుడు నేను భయపడుతున్నాను అనుకో, నేను పిరుకు అని అనుకో, వాడు గమనించును. దుష్టుడికి మనకంటే ఎక్కువగా తెలుసండి. అందుకని ఏసయ్య మనం అనుకోకూడదు, వాక్యం గురించి ఏం తెలుసు దుష్టుడికి, మనకంటే ఎక్కువ తెలుసు వాడికి, అన్నీ చదివేస్తాడు వాడు. వాక్యం ఎక్కడెక్కడ ఏ వాక్యం పలుకుతుంది, ఏ వాక్యం ఏమి చెబుతుంది, ఎట్లా నడమని చెబుతుంది, అన్నీ దుష్టుడికి తెలుసు. అందుకనే ఏసయ్యను శోధించినప్పుడు ఆయన అన్నాడు, వాక్యంతోనే మాట్లాడాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, అన్నీ తెలుసు వాడికి. ఏసయ్యను చూసి దయ్యం పట్టిన వాడు దయ్యం మాట్లాడుతుంది, నువ్వు దైవకుమారుడు కదా, అయ్యో మా దగ్గరికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా, సమస్తము తెలుసు దుష్టుడికి. మనం అనుకుంటాం వాడికి ఏం తెలియదు, వాడికి దైవజ్ఞానం కూడా ఉంది సహోదరుడా సహోదరి. సో తెలుసుకోవాలి సత్యాన్ని. ఈరోజు మొదటి పట్టడం ద్వారా దేవుడు పలుకుతున్నాడు, ఎవరిని, యిర్మీయాను ధైర్యపరిచాడు. నువ్వు ఎవరిని చూసి నువ్వు భయపడమాక, కారణం ఏంటి తెలుసా, నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 41 మనం చూస్తే 41-42 నేను నేను ఎన్నుకున్నాను, నీవు నా సొత్తు అంటాడు. నువ్వు ఎవరి సొత్తు కాదు కుమారా కుమార్తె, నీవు దేవుని సొత్తు, నీవు దేవునికి చెందినవాడవు, దేవునికి చెందిన కుమారుడవు, నీవు ఈ లోకానికి చెందినవాడవు కాదు. కనుక నిన్ను ఎవరు ఎన్నుకున్నారు, దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను ధైర్యం తెచ్చుకొని జీవించమంటున్నాడండి. నువ్వు భయపడ్డావనుకో ఇంకా పిరికి వాడు చేస్తాడు దుష్టుడు. ఇప్పుడు నేను భయపడుతున్నాను అనుకోండి, డేకన్ అరుణ్ బ్రదరు భయపడుతున్నాను, నేనేం చేస్తాను డేకన్ అరుణ్ని భయపడుతున్నాడు అనుకోండి, ఫస్ట్ ఉఫ్ అని వస్తా భయంతో, అమ్మో ఫాదర్ ఏదో అంటున్నారు అనుకున్నాడు అనుకో, అప్పుడు నాకు తెలిసిపోద్ది అనమాట, ఓ ఈయన పిరికివాడు అనమాట అని. అప్పుడు తర్వాత రోజు నేను ఏం చేస్తాను, కొట్టడానికి ట్రై చేస్తాను. అట్లా కాకుండా ఫస్ట్ టైమే నేను భయపెట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఏంటి ఫాదర్ అని గట్టిగా ఒక మాట అన్నాడు అనుకోండి, అమ్మో అరుణ్ బ్రదర్ మామూలు కాదు, ధైర్యవంతుడే, నెక్స్ట్ టైం నేను ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడతాను. కారణం ఏమిటి, ఆయన పిరుకువాడు కాదయ్యా, ధైర్యవంతుడు. ఎవరైనా ఆయన కొట్టడానికి వచ్చినా కానీ ఆయన ఏదన్నా అంటే నేనేం చెప్తాను, అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళకండి, ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్త మాట్లాడు ఆయనతో. సో నేను మిగతా వాళ్ళకు కూడా చెప్తాను. అట్లనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం బలహీనమని, మనం పిరుకువారమని దుష్టుడికి తెలిసిందనుకో ఇంకా పిరుకోలను చేస్తాడు, ఇంకా బలహీనను చేస్తాడు,
ఇంకా మనల్ని అణగద్రొక్కుతూనే ఉంటాడు. భయపడేవాడు ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటాడండి. సో కావున తెలుసుకో సత్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యిర్మీయా ఒకప్పుడు పిరికివాడిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దేవుడు సజీవమైన మాటలు విన్నాడో, దేవుని యొక్క మాటలు పట్టుకున్నాడు, ఎస్ దేవుడు నాతో ఉన్నాడండి, నేను ఎవ్వరికి భయపడే పని లేదు, కమాన్ కబడ్ధార్, నేను బోధిస్తా, వాక్యాన్ని బోధిస్తా, ప్రాంతాలకు వెళతా, అక్కడికి వెళతా, ఇక్కడికి వెళతా, ఎవరు ఏమి చెప్పినా నేను నశించ నేను నాతో దేవుడు ఉన్నంత వరకు నేను ధైర్యాన్ని కోల్పోను, ముందుకు సాగిపోయి దేవుని వాక్యాన్ని ప్రపంచ నలలమూలలా నేను చాటి చెప్తానని గొప్ప ధైర్యంతో ముందుకు సాగిపోయాడు. కాబట్టి ఆయన జీవితంలో ఏందో తెలుసా, 19 వచనం చదవండి. వారు నీతో పోరాడుదురు కానీ, వారు నీతో పోరాడతారు కానీ నీ మీద విజయము సాధించలేరు, నీ మీద ఎవ్వరు కూడా విజయం సాధించలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా ఒకప్పుడు పిరికివాడండి, ఇప్పుడు దేవుడి యొక్క మాటలు ఆలకించి తనను తాను ధైర్యం తెచ్చుకున్నాడు. నేను దేవునికి చెందినవాడును, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కొదవ సింహం, ఆయన బిడ్డను నేను కూడా కొదవ సింహంలాగా జీవిస్తా. ఆయన ధైర్యం తెచ్చుకొని ప్రపంచ నలుమూలలో కూడా దేవుని వాక్యాన్ని ప్రచారం చేశాడండి. ఎవ్వరికీ భయపడలేదు ఆయన, ఎవరికి భయపడలేదు కాబట్టి శత్రువుల మీద శత్రువులు ఆయన్ని అణచివేయాలని చూశారు, కానీ వారు ఏమి మాత్రము విజయం సాధించలేకపోయారు. కారణం ఏమిటి? దేవుడిని నమ్మాడు, దేవుడు బలవంతుడు, ఆయన నాతో ఉండగా ఏ దుష్టుడు నన్ను ఏమి చేయలేడు అనే సత్యాన్ని ఆయన నమ్మాడు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగిపోయాడంతే. వాక్యం పలికింది, శత్రులు ఎంతోమంది ఆయనతో పోరాడారు కానీ అందరూ కూడా ఓడిపోయేలాగా దేవుడు చేశాడు. కారణం ఏమిటి? తనలో దేవుడు పెట్టిన ధైర్యం, తనలో ఉన్న ధైర్యం. పిరికివాడు ఏం చేస్తారంటే అసలు ఎటు చూడ స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. మనం కూడా కొంచెంసార్లు భయం వేస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? పాటలు పాడతాం, కరెంట్ పోగానే పాటలు పాడతాం. ఎందుకు? అవుట్ ఆఫ్ ఫియర్, భయంతో కొంతమంది పాటలు పాడతారు. ఏమన్నా అయిపోతుందేమో, భయం లేనివాడు ధైర్యంగా హ్యాపీగా చక్కగా వెళ్ళిపోతాడు. దేనైనా వాడు సాధిస్తాడు, వాడి జీవితంలో దేనైనా సాధిస్తాడు. పిరికితనం వల్ల మనం ఏమీ పొందుకోలేమండి. పిరికితనం మనకి తెచ్చేది ఏమీ లేదండి, ఏ ప్రయోజనం రాదు పిరికితనం వల్ల. భయం వల్ల మనం ఏం పొందుకోలేము, ఏమి నేర్చుకోలేము, ఏమి పొందుకోలేము. మనం చిన్నప్పుడు అందరూ సైకిల్ తొక్కుతుంటే, నేను కూడా, అందరు సైకిల్ తొక్కుతున్నారు, సైకిల్ తొక్కి 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 పడిపోతున్నారు. అమ్మో, సైకిల్తో నేర్చుకోకుండా ఉండడే మంచిది, సైకిల్ తొక్కు సైకిల్ దగ్గరికి వెళ్లకుండా ఉండడే మంచిది. పిరికివాడు ఏం చేస్తాడు? సైకిల్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఆ సైకిల్ తొక్కి మళ్ళీ పడిపోయే ఎందుకు, దెబ్బలు తగలడం ఎందుకు అని అనుకుంటాడు పిరికివాడు. కానీ ధైర్యవంతుడు ఏం చేస్తాడు? ఓహో, సైకిల్ నేర్చుకుంటే పడిపోయినా పర్వాలేదు, సైకిల్ నాకు రావాలి, సైకిల్ని నేర్చుకోవాలి అని ఒకలాంటి పట్టుదల ఎవరికి ఉంటుంది? పిరికివాడికి ఉంటుందండి, ధైర్యంతో నిన్న వాడుకుంటుంది. సో అటువంటి వాడు దేన్నైనా సాధిస్తాడు, వాడికి ఏది కూడా అసాధ్యం ఉండదు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న చెల్లి, తమ్ముడు, వినండి సత్యాన్ని. నువ్వు పిరికివాడిగా జీవిస్తున్నావా? నీలో భయం ఉందన్నా, భయంతో ఉండిపోయావా? నీ జీవితం ఏది సాధించలేవు, నీ జీవితంలో నువ్వేం పొందుకోలేవు. నీ గమ్యాన్ని నువ్వు చేరాలంటే నీలో పిరికైన ఆత్మ ఉండకూడదు. ధైర్యపరిచే ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు, తెలుసుకో సత్యాన్ని. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, దేవుడు మనకిచ్చింది ఏమిటి? పిరికైన ఆత్మ కాదు, ధైర్యపరిచే ఆత్మనిచ్చాడని పౌలు తన లేఖలో రాశాడండి. ఇది సత్యం. పిరికివాడు ఎవడండి? దుష్టుడి యొక్క కుమారుడు. పిరికితనంతో మనం జీవించినమామా దుష్టుడి చేతిలో పడిపోతాం. కావున ధైర్యంతో ముందుకు సాగిపోవడం నేర్చుకో. అందుకనే కీర్తన 27:11-14 వచనం చూసామంటే దావీదు కూడా ఏం పలుకుతున్నాడు విందామండి. కీర్తన 27:14 వచనం. నీవు ప్రభు కొరకు వేచి ఉండుము, నీవు ప్రభుని కొరకు వేచి ఉండు, ధైర్యము తెచ్చుకొను, ధైర్యము తెచ్చుకో, గుండె తిడవు తెచ్చుకొను, గుండె ధైర్యము తెచ్చుకో, నీవు ప్రభు కొరకు నిరీక్షింపు, నీవు ప్రభు కొరకు నిరీక్షించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదురు చూడాలి, ధైర్యం కలిగి ఉండాలి, ప్రభు కార్యం కోసం ఎదురు చూడాలి. ధైర్యం కోల్పోకూడదండి, ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం ఎట్లాగంటే యుద్ధం చేస్తున్నప్పుడు రెండు రకాలుగా ఆలోచిస్తాడు
యుద్ధంలో వెళ్ళినప్పుడు యుద్ధం చేసేవాడు ఏం చేస్తాడు? ఒకటి, డాలుతో తను తను కాపాడుకోవాలి. రెండవది, శత్రువులను చంపాలి. రెండు కార్యాలు చేస్తాడు వాడు. అదే పిరికోడు ఏం చేస్తాడు? కత్తి శత్రువుల మీద పెట్టడు, తను తను ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అమ్మో చంపొద్దు, అమ్మో చంపొద్దు, అమ్మో చంపొద్దు అని పిరుకోడు. కానీ ధైర్యవంతుడు ఒక చేత్తో పోరాటం చేస్తాడు, ఇంకో చేత్తో తను తను కాపాడుకుంటాడండి. ధైర్యవంతుడికి అన్ని సెన్సెస్ బాగా పనిచేస్తాయి, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎటువైపు ఏమి వస్తుందో తెలియదు. అందుకని వాక్యంలో మనం చూస్తున్నామండి, దుష్టు నుంచి మనము తప్పించుకోవాలంటే, దుష్టుని మనం జయించాలంటే వాక్యం పలుకుతుంది. మొదటి పేతురు 1:5-7 చదవండి. మొదటి పేతురు 5:8. మెలకువతో జాగరూకులై ఉండు. మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె. మీ శత్రువైన సాతాను ఎలా ఉందో తెలుసా? గర్జించు సింహం వలె, అది వేచి ఉంది. తిరుగుచు ఎవరికైనా కబలింపచున్నాడు. ఎవరిని నాశనం చేద్దాం, ఎవరిని పాడు చేద్దాం అని ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఏం చేయాలి? మెలకువ నీలో ఉండాలి. మెలకువ అంటే ఏమిటి? నేను ఎవరిని? దేవుని బిడ్డను. కాబట్టి నేను ఎలా దేవుడు ఉండమని దాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ధైర్యంతో జీవించాలాగా ఎన్నుకున్నాడు. నన్ను పవిత్రపరిచాడు, జాతులకు జ్యోతిగా చేశాడు. పిరికివాడిగా జీవించడానికి కాదండి, ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి దేవుడు నన్ను సృష్టించాడు. నేను ధైర్యంతో ఉండాలంటే నాకేం కావాలి? మెలకువ ఉండాలి. ఆ మెలకువ లేకపోతే దుష్టుడు ఎటు నుంచి వచ్చి నన్ను నాశనం చేస్తాడు? ఎవరి ద్వారా నాకు శోధన వస్తుందో నాకు తెలియదు. దాని పేరు మెలకువ. అందుకనే యజ్రా కూడా, యజ్రా జీవితంలో కూడా ఏమైందంటే విందాం. యజ్రా గ్రంథము 7:28 చూసామంటే, త్వరగా చదువుదామా, సమయం లేదు. యజ్రా గ్రంథము 7:28 యజ్రా ఏమంటున్నాడు విందాం. ప్రభువు యొక్క కృప వలన ఆ రాజు అతని సలహాదారులు ఉన్నత ఉద్యోగులు మొదలగు వారి ఆదరణకు నొచ్చుకుంటని ప్రభువే నాకు ధైర్యం ఇచ్చాడు. దేనికి ధైర్యం ఇచ్చాడు? అందరితో మాట్లాడడానికి, అందరి ముందు నిలబడడానికి, అందరిని మాటతో వారికి సమాధానం ఇవ్వడానికి, అన్ని సమస్యలను జయించడానికి నా దేవుడే ఆ ధైర్యం నాకు ఇచ్చాడు. కనుక నేను చాలా మంది ఇజ్రాయేలీయులను నా వెంట కొనిరాగలిగితే దేవుని వైపు తిప్పగలిగాను, దేవునిలోకి దేవుని వైపు నడిపించగలిగాను, అన్యులను నడిపించగలిగాను, హిందువులను నడిపించగలిగాను, అన్య దేవతలను ఆరాధించే వారిని సైతము దేవుని వైపు నడిపించగలిగాను. ఆ ధైర్యం ఎక్కడది? నా ప్రభువు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ధైర్యమే నాకు నా ప్రభు ఇవ్వకపోతే ఇంతమంది జనాంగాన్ని నా ప్రభు వైపు నడిపించేవాడినే కాదు. సహోదరుడా, సహోదరి, దేవుడు యిర్మీయాకు తన యొక్క ధైర్యం ఇచ్చినట్లుగా ఇక్కడ యజ్రాకు కూడా తన ధైర్యంతో నింపి అనేకమైన అద్భుతాలు తన జీవితంలో కూడా చేశాడండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈవెన్ దానియేలు జీవితంలో కూడా దేవుడు కార్యం చేశాడండి. దానియేలు 10:19 ఒకసారి విందాం. దానియేలు 10:19 అతడు దేవునికి నీవని నా ఇష్టము కనుక నీవు దేనికి భయపడకు. దానియేలు, నువ్వు దేనికి కూడా భయపడిన అవసరం లేదు, చింతించకు అని చెప్పాను. అతడు అట్లు పలుకగా ఏమైంది? నాకు ఎక్కువ ధైర్యం, ఎక్కువ బలము వచ్చినది నేను అతనితో
అయ్యా నీవు ఏమి చెప్పాలనుకున్నావో చెప్పు అని అన్నాను. నేను నీ చెంతకి ఎందుకు వచ్చానో తెలుసా? చూడండి, ఆయన రాజు దగ్గరికి వెళ్ళి రాజభవనంలో ఉన్నటువంటి ఆ రాజ సేవకుల దగ్గరికి వెళ్ళి దానియేలు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించాడండి. మనము ఎవరి దగ్గరికైనా, సీఎం దగ్గరికి అని పిఎం దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయం, ధైర్యం ఉండదు మనకి. అంతెందుకు మన ఆఫీసర్లు ఎవరి దగ్గరైనా నుంచొని మాట్లాడాలంటే, దగ్గరికి వెళ్ళాలంటే కనుక భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పెద్ద ఫాదర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కొంతమందికి భయం. ఆయన చూస్తేనే భయం, దగ్గరికి వెళ్ళలేం. ఆయన ఎంతో ప్రేమమయుడు, ప్రేమను చూపిస్తాడు, కానీ ఆయన యొక్క రూపాన్ని చూసి కొంతమంది భయం పడతారు. ఆయన మాట గంభీరంగా వస్తుంది, మాటను చూస్తే కొంతమంది చాలా భయపడతారు. కానీ ఇక్కడ దానియేలుకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే రాజుతో మాట్లాడగలిగాడు. మోషేకి దేవుడు పిలిచాడు, మోషే రా, నా ప్రజల దగ్గరికి వెళ్ళు, ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడయ్యా, నేను నాయకుడిగా పంపిస్తున్నాను వెళ్ళంటే, అయ్యా తత్త 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 నాకు నత్తయ్యా, నేను ఈ నత్తి నాలుగుతో ఎలా మాట్లాడతాను అయ్యా, నేను నిలబడలేను అని మోషే అన్నప్పుడు, నీ నోటిలో నా జీవం గల మాటలు ఉంచుతున్నాను, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు, నా ధైర్యాన్ని పొందుకొని నువ్వు వెళ్ళయ్యా అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ ఐగుప్తు నుంచి, బానిసత్తు నుంచి విడిపించి ఆ వాగ్దాన భూమికి నడిపించాడండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది సత్యము. చివరిగా వాక్యంలో వింటున్నాం, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 16:13 చూసామంటే, ఇక్కడ పౌలు ఏమంటున్నాడో విందామండి. మొదటి కొరింథీయులకు 16:13 జాగరూకులై ఉండు, జాగరూకులై ఉండండి, విశ్వాసములో దృఢముగా ఉండు, విశ్వాసములో దృఢముగా ఉండండి, ధైర్యము కలిగి, ధైర్యము కలిగి, బలవంతులై ఉండు, బలవంతులై ఉండండి. చూడండి, ఎందులో బలంగా ఉండాలండి, ఎందులో బలంగా ఉండాలి, విశ్వాసములో బలంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. చాలా మంది మనలో ఏదైనా చిన్న సమస్య రాగానే కూలిపోతాం అక్కడే, అయ్యో ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, దాని గురించే ఆలోచిస్తాం తప్ప విశ్వాసంలో బలపరుచుకొని, ఏ దినాన్ని ఏం చేస్తుంది, ఈ తుఫాను ఏం చేస్తుంది, ఆఫ్టర్ ఆల్ నా దేవుని ముందు నా దేవుడు ఉఫ్ అంటే ఆ తుఫాను మాయమైపోతుంది, ఈ వ్యాధిని నా ప్రభు ఉఫ్ అంటే వ్యాధి పోతుంది, అటువంటి దానికి నేనెందుకు భయపడాలి. దావీదు కూడా తన ముందు నిలబడేటువంటి పెద్ద గొల్యాతును చూసి ఆయన ఏం భయపడలేదండి, దేవుడిచ్చిన ధైర్యంతో ఆయన ఎదుర్కొనగలిగాడు. ఈయన బుడ్డోడే, గొల్యాతు అంత పెద్దవాడు, ఎంతో భయంకరమైనటువంటి రూపాన్ని కలిగిన వాడు. దావీదు అన్నదమ్ములందరూ కూడా పారిపోయారు, ఈయన ఒక్కడే నిలబడగలిగాడు. దేవుడిచ్చిన ధైర్యం. సహోదర, సహోదరి, మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడ ముగిస్తున్నాను. చివరిగా యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువిశేషము 14:27 మనం చూస్తే, మత్తయి 14:27 యేసు వారితో, యేసయ్య వారితో ఏం చెప్పాడు? భయపడకుడు, భయపడకండి, ధైర్యము వహింపుడు, ధైర్యము వహింపండి, నేనే కదా అని పలికి, నేనే కదా, నీ దేవుడైన నేను నీతో ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు కుమార్తె, ఎందుకు భయపడుతున్నావు కుమారుడా, నీకు వచ్చిన ఈ వ్యాధిని నేను చేయలేదు, తెలుసుకో సత్యాన్ని, ఈ కోవిడ్-19 ఏమి చేయలేదు, నీ దేవుడు నీతో ఉన్నాడు, ఆయన అందుకని ఆయన పేరు ఇమ్మానుయేలు. నీతో ఉన్నటువంటి నీ దేవుడు, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే శక్తివంతుడు బిడ్డ, బలమైన వాడు. ఆయన్ని పట్టుకొని నీలో, గొప్ప శక్తివంతుడు నీలో పెట్టుకొని, అయ్యో వ్యాధి, అయ్యో బాధలు, అయ్యో సమస్యలు, అయ్యో కష్టాలని ఎందుకు వణికిపోతున్నావు, ఎందుకు భయపడిపోతున్నావు? చివరిగా నిర్గమాకాండము 14:14 మనం చూస్తామంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? నిర్గమాకాండము 14:14 యావే మీ పక్షమున పోరాడును, మీ పక్షాన పోరాడడానికి ఆయన ఉన్నాడు, మీరు కాబట్టి మీరు ఏం చేయాలి, నిలకడగా ఉండు, మీరు నిలకడగా ఉండండి. ఇంకొక బైబిల్లో ఏం చెప్తుందంటే, మీరు కదలక మెదలక ఉండడం నేర్చుకో,
నీ జీవితంలో నువ్వు దేన్ని చూసి కదులుతున్నావు, దేన్ని చూసి నువ్వు మెదులుతున్నావు? కొంతమంది గోడ మీద పిల్లిలాగా, కొద్దిసేపు అటువైపు కొద్దిసేపు ఇటువైపు. ఇటువంటి విశ్వాసం ఉంటే మనం ఎదగలేమండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అది వ్యాధి అయినా బాధ అయినా అప్పులైనా సమస్యలను ఏదైనా కానీ, ఇర్మియా ఏం చెప్పే దేవుడు ఇర్మియాతో ఏం చెప్పాడు? నిన్ను వారెవ్వరు నిన్నేమీ చేయలేరు, నేను నీతో ఉన్నాను కుమారా, ముందుకు సాగిపో. నీలో ఉన్న నన్ను చూసుకొని ధైర్యం తెచ్చుకొని అన్ని విషయాల్లో ముందుకు సాగిపో, నేను నీతో ఉన్నాను. అన్ని విధాలుగా నువ్వు అన్ని విషయాల్లో విజయం సాధిస్తావో, ధైర్యంతో ముందుకు సాగిపో. ఇర్మియాకు దేవుడు ధైర్యమిచ్చాడు, యజ్రాకు దేవుడు ధైర్యమిచ్చాడు, దానియేలుకు దేవుడు ధైర్యమిచ్చాడు, దావీదుకు దేవుడు ధైర్యమిచ్చాడు. ఈరోజు మనకు కూడా అదే ధైర్యం మనకి ఇచ్చాడు ప్రతి దేవుని బిడ్డలారా. ఆ ధైర్యం ఇచ్చాడు ప్రభు మనలో ఉన్నాడు. ఆయన్ని చూసుకొని భయపెట్టే దుష్టుని చూడకుండా బలపరిచే దేవుణ్ణి పట్టుకొని నువ్వు ముందుకు సాగిపో. ప్రభు పౌలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, బలపరిచే నిన్ను ముందు పెట్టుకొని నేను ముందుకు సాగిపోతా, ఆ సిలువను చూస్తూ నేను ముందుకు సాగిపోతా, బలహీనపరిచే ఈ లోకాన్ని నేను ఒక చెత్తగా భావిస్తున్నానయ్యా. దుష్టుడు ఏం చేస్తాడు? మహాయత భయపెడతాడు తప్ప వాడు మనల్ని జయించలేడండి. జయము మనదే, విజయము మనదే. కావున ఆ భయపెట్టే దుష్టుని చూడమాకు, బలపరిచే దేవుడు నీలో ఉన్నాడు, ఆయన పట్టుకొని ముందుకు సాగిపోయావా, అన్ని విషయాలు నువ్వు జయం పొందుతావు, అన్నీయూ నీ సొంత మగును. ఇది సత్యం. సత్యాన్ని తెలుసుకొని ఇది బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని ఏకాయపుత్రుడు మన యొక్క అనాథుడైన జయశ్రీని సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమయ కన్యమును పుట్టాను. పూర్ణ స్వాధికారముకు లోనై పాటుపడి పాతాలముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచను. పరలోకానికి సర్వశక్తి గలాపితే అయిన సర్వేశ్వర కృపను కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టిస్తున్నాను. పరిశుద్ధులకు సభను నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మన వ్యక్తిగత అవసరముల కొరకు, మన తిరుసభ కొరకు, మన కుటుంబంలో సమస్యల కొరకు, మన రాజకీయ నాయకుల కోసము, మన తిరుసభ కొరకు, అన్ని అవసరాల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఈ మా మనవులన్నిటిని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగట్లా ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనముల కొరకు, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకు మీ కర్మ ద్వారా ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గురుతుగా నీ బలిపీఠము ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణాదాయకముగా రూపొందినట్లు కృపజూపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదా యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. సిలువ మీద వేదనలుంది, నిత్య మరణము నుండి మమ్మను నడిపించెను. మరణించిన వారిని పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో, నది దూతలతోనూ, భద్రాసనులతోను, అధిపతులతోనూ, పరలోకదలములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున ఒస్సాన్న. ప్రభువు నామను వేంచేవారు ధన్యులు. మహోన్నతమున ఒస్సాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపు. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉంది. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖము నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారి పూలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయము. ఉత్తరం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారి దివప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకి మరియమాతతోనూ, పునీత పోస్తులతోనూ, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్మలు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికినివ్వండి. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పనులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశమనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువనేసయ్య
మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుని గారి పిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు నాకు సొత్తు. నువ్వు భయపడక ధైర్యంతో ముందుకు సాగిపోయి నేర్చుకో. నీ జీవితంలో గొప్ప కార్యం చూసేదవు అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. సమరియ స్త్రీకి దాహము తీర్చిన జీవ జలమా, యేసు నాద జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి నుండి ఉదయం 7 గంటలకి దీపబలి పూజండి. 6:30 కాదు, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు దీపబలి పూజ ఉండును. రోజుకొక భాషలో, సోమవారం తెలుగు, మంగళవారం ఇంగ్లీష్, ఆ విధంగా ఉదయం 7 గంటలకే దీపబలి పూజ. అదేవిధముగా ఈ నెల 10వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఇంగ్లీష్లో వాడకం జరగబోతుంది. మరి ఇంగ్లీషు తెలిసిన వారు, ఇంగ్లీష్ వాడకంలో పాల్గొన్నవారు, పాల్గొదలిచిన వారు మీరందరూ కూడా మరి రావాలని మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ శుభవార్తను అందరికీ తెలియపరచండి. అదేవిధముగా ఇక్కడ మనకి సంగమం ప్లస్ టీవీ, తర్వాత మనకి పిల్లలు, హెచ్ఏవే పిల్లలు రక్షణ దీపంలో ఉన్నారు. వీటికి మన మీకు దేవుడు ఏ విధంగా అయితే ప్రేరేపిస్తున్నాడో, మన సంగమం ప్లస్ టీవీ ఛానల్కు స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ముందుకు రాగలరు. మన పిల్లలకు స్పాన్సర్ చేయాలనుకున్న వారు మీరు కూడా ముందుకు రాగలరని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఓ ప్రభువా, ఈ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. నేను నీకు మరపెట్టుచున్నాను, నీవు నన్ను అవమానమున ముంచకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మా రక్షణకు సాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శూలం ఈ భూమిలో